అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉంది. ఇటు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాలుగు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గురజాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో వరద నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గురజాల వద్ద రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు చేరింది. నడికుడి పిడుగురాళ్ల మధ్య కూడా రైల్వే లైన్ పై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భీమవరం మాచర్ల రైలు ఉదయం నుంచి ఆగిపోయింది. పిడుగురాళ్ల నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. ప్రతిభ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి ముఖద్వారమైనటువంటి ఈ పిడుగురాళ్ల కానీ గురజాల ప్రాంతం కానీ మొత్తంగా వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి నుంచి భారీ వర్షం ముంచెత్తడంతో తెల్లవారు లేచేసరికి చుట్టూ జలవలయం కల్పించింది. ప్రజలకైతే ఎటు ఆర్తనాదాలు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత భారీ వర్షం కురుస్తుందన్న అంచనా కూడా ఈ ప్రాంత ప్రజలకు లేదు. మనం ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితి మొత్తం కూడా ఈ నీటి ప్రవాహం కింద మొత్తం వేలాది ఎకరాల వరి పంట ఉంది. అలాగే మాగాణి పంటలు కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడా కూడా పంటల జాడ మనకు కనీసం కనపడిన కూడా పరిస్థితి అంత ఉధృతంగా ఇక్కడ ఎర్రవాగు కానీ తర్వాత గురజాల ప్రాంతంలో ఉన్నటువంటి దండివాగ్ కానీ మొత్తంగా కూడా పొంగిపోలుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గురజాల ప్రాంతంలో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి మాచర్ల నుంచి తర్వాత వచ్చేటువంటి రైళ్లు మొత్తాన్ని కూడా నిలుపుదల చేశారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని పిడుగురాల నుంచి గురజాల వెళ్ళేటువంటి ట్రాక్ మీద కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో అక్కడ కూడా రైళ్లను నిలిపేసే ఆ యోచనలో అధికారులు ఉన్నారు. మరోవైపు గురజాల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడంతో రోడ్లపై కూడా మొత్తం నీటి ప్రవాహం ఉంది. దీంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేని విధంగా అక్కడ తయారైంది. ప్రస్తుతం పిడుగురాల ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రాత్రి ఎన్ని గంటలు కురిసింది భారీ వర్షం? ఈ ప్రస్తుత పరిస్థితిని అసలు ఊహించారా మీరు? లేదండి, వర్షం బాగానే పడిందండి రాత్రి నుంచి. మళ్ళీ లారీ దాంట్లో పడి అది మొత్తం జామ్ అయిపోయింది. అక్కడ మొత్తానికి అయితే రోడ్లు మొత్తం బాగలేవు. ఇక్కడ ఏరియాలో మెయిన్ రోడ్స్ కూడా బాగలేవండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? లోతట్టు ప్రాంతాలంటే అవి కూడా కొంచెం జలమయం అయిపోయాయి. మళ్ళీ స్ట్రీట్స్లో కూడా కొద్దిగా వాటర్ వచ్చేసి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదండి. ఎంత వర్షం కురిసిందండి రాత్రి? ఎట్లా ఉంది లోతట్టు ప్రాంతాల పరిస్థితి? భారీ బీభత్సంగా ఉందండి. భారీ వర్షాలు పడ్డాయి, జనం చేలు మొత్తం మునిగిపోయింది, పంట నష్టం జరిగింది, చాలా భయంకరంగా ఉంది. అధికారులు వచ్చారా? ఇప్పటికెవరు రాలేదండి. ఇప్పటికెవరు రాలేదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మా దేవరం పడి రాజుపల్లి. ఎట్లా ఉంది ఇక్కడ వర్షం బీభత్సంగా ఎట్లా ఉంది? రాత్రి నుంచి ఫుల్ వర్షం. ఎన్ని గంటలు పాటు పడింది? తెల్లవారు పడతాం, 4-5 గంటలు పడుతున్నాయి. 4-5 గంటలకి ఆగింది వర్షం. ఎట్లా ఇప్పుడు ఇంతవరకు పల్నాడు ప్రాంతంలో ఇంత వర్షం పడిందా? ఇంత వరద వచ్చింది ఎక్కడన్నా? లేదు, అసలు 4 సంవత్సరాలు పెట్టలేదు. ఇప్పుడు పట్టా. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? మేము పిడుగుల ప్రజాప్రతినిధిగా ఉన్నాయండి. ఇది కరెక్ట్ 7-7 తారీఖు నైట్ పూట పడతాయి వెహికల్. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళు ఏదో 4 క్రేన్లు తీసుకొస్తున్నారు, లాగుతున్నారు. ర్యాంప్ మొత్తం రోడ్డు కూడా చాలా గందరగోళం చేశారు. మరి డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పట్టించుకొని ఆ లారీ అనేది తీసి పక్కన పెడితే ఇంత ఉధృతం ఉండదు. వర్షం పరిస్థితి ఎట్లా? బాగుపడదు. అంత వర్షం అంటే చాలా నిన్నటి నుంచి ఉదయం నుంచి కూడా భారీ పడదు వర్షం. ఈ లారీ వల్ల ఇంత వాగు వచ్చింది అంతే. అలా వెహికల్ కానీ తీస్తే 7 తారీఖు పడుతుంది. ఇప్పుడు 13 ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. వాళ్ళు ఎందుకు 4 క్రేన్లు పెట్టుకుంటున్నారు, లాగుతున్నారు. దానికి సంబంధించి తీస్తే కానీ ఈ వాగు కొంచెం ఉధృతం తగ్గింది. ఆ రోడ్డు కూడా ఆ బ్రిడ్జ్ కూడా దెబ్బతినకుండా ఉంటుందని మా ఉద్దేశం. ఓకే, ఇక్కడ పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఎన్ని? ఈ మొత్తం కూడా ఏ పంటలు వేసారు ఇక్కడ? నష్టం ఎంత ఉంటుంది? వరి పంట అండి ఇది. మొత్తం వచ్చేసి 100 ఎకరం ఉందండి. 100 ఎకరం నష్టమేనండి. నీళ్ళలో నీళ్ళ కిందే ఉన్నాయా? నీళ్ళ కిందనే ఉందండి. పంట అంతా ఆగమైపోయింది. మొత్తం రైతు ఇబ్బంది ఇంక. ఇది రైతు వరకు నష్టపడ్డాడు మొత్తం. వర్షం, మీరు రాత్రి అంతా ఇక్కడే ఉన్నట్లు ఉన్నారు. వర్షం ఎంత, ఎన్ని గంటల పాటు కురిసింది వర్షం? 4 గంటల పాటు సార్. 4 గంటలు 11:30 స్టార్ట్ అయింది. 1:30 దాకా పడుతూనే ఉంది. తర్వాత తగ్గుమాకం తగ్గింది.
ఆనిచి వాగులు ఉపరితలం పెరిగినాయి. ఈ మొత్తంగా పల్నాడు ప్రాంతంలో అయితే వర్ష ప్రభావానికి తీవ్రంగా నష్టమైతే చవి చూశారు. పక్కన పంటలు మరో పక్కన రహదారులు మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు మాచర్ల ప్రాంతం నుంచి మాచర్ల గురజాల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రహదారులు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలవాయి జంక్షన్ వద్ద కల్వర్టల దగ్గర కూడా పెద్ద ఎత్తున భారీ వర్షానికి నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మాచర్ల నుంచి ఇటు పల్నాడు ప్రాంతానికి వచ్చేటువంటి పిడుగురాళ్ల ప్రాంతానికి వచ్చేటువంటి రహదారుల్లో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తీవ్రంగా కురిసినటువంటి వర్షాభావ పరిస్థితుల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లా వర్షాలు పడే అవకాశం ఉంది. మరొక రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే ప్రభావం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, తర్వాత యుద్ధ ప్రాతిపదికన మొత్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గురజాల ఎమ్మెల్యే ఏర్పతిని శ్రీనివాస్ తర్వాత ఇతర సిబ్బంది కూడా అక్కడే మకా వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామన్న పరిస్థితి. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.